వ్యూవర్స్, నేను డాక్టర్ గీత, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మరియు జనరల్ సర్జన్ ప్రాక్టీసింగ్ ఇన్ వరంగల్. ప్రతి స్త్రీ తన తల్లి కావాలని, పన్నెండు బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంటుంది. మరి ఈ 9 నెలల ప్రెగ్నెన్సీ జర్నీ అనేది ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్తోనే మొదలవుతుంది. మరి ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషను 100% యాక్యురేట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా మహిళల్లో అందరికీ ఈ మెన్స్ట్రువల్ సైకిల్స్ అనేది ఒకే రకంగా ఉండవు. కొందరిలో షార్ట్ సైకిల్స్, అంటే 25 రోజుల కంటే తక్కువగా ఉంటుంది. మరికొందరిలో లాంగ్ సైకిల్స్, 35 రోజులు అంతకన్నా ఎక్కువ ఉంటుంది. చాలామందిలో 28 రోజుల నుంచి 30 రోజులు రెగ్యులర్ సైకిల్స్ ఉంటూ ఉంటాయి. మరి ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఎప్పుడు చేసుకోవాలనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. షార్ట్ సైకిల్ ఉన్న వాళ్ళు వాళ్ళ మెన్సెస్ పీరియడ్, అంటే ఈ నెలలో 25వ తారీఖున అయితే వచ్చే నెల 25వ తారీఖు కొద్ది రోజుల ముందుగానే వీళ్ళకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చు. రెగ్యులర్ పీరియడ్ ఉన్నవాళ్ళు వాళ్ళ పీరియడ్ రావడానికి ఒక 2-3 రోజుల ముందుగా ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చు. లాంగ్ సైకిల్ ఉన్నవాళ్ళు, అంటే 35 రోజులు అంతకన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు మాత్రం వాళ్ళ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలంటే వాళ్ళ పీరియడ్ వచ్చే రోజు కన్నా 1-2 వారాలు వెయిట్ చేయవలసి ఉంటుంది. ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఎలా పనిచేస్తుందనే దాని గురించి తెలుసుకుందాం. మామూలుగా ఈ విడుదలైన అండం అవైలబుల్గా ఉన్న వీర్యకణంతో కలిసి ఫలదీకరణ చెంది పిండంగా ఏర్పడి ఈ పిండము గర్భసంచిలో ఇంప్లాంట్ అయ్యి అక్కడ పిండంగా ఎదుగుతుంది. ఈ ఎదిగే క్రమంలో మనకు ప్లజంట, అంటే మాయ అనేది ఏర్పడుతుంది. ఈ మాయ అనేది తల్లికి బిడ్డకు ఒక వారధిలాగా ఉంటుంది. తల్లి నుంచి బిడ్డకు కావలసిన న్యూట్రిషను, ఆక్సిజను ఇవన్నీ కూడా ఈ మాయ ద్వారా లోపల ఎదిగే బిడ్డకు అందుతూ ఉంటుంది. ఈ ఎదిగే క్రమంలో ఈ మాయ బీటా హెచ్సిజి అనే హార్మోన్ని విడుదల చేస్తుంది. ఈ విడుదలైన హార్మోను మనకు యూరిన్లోను మరియు బ్లడ్లోనూ ఉంటూ ఉంటుంది. యూరిన్లో ఎక్స్క్రీట్ అయిన బీటా హెచ్సిజిని మనము ఈ యూరిన్ టెస్ట్ చేయడం ద్వారా ఈ ప్రెగ్నెన్సీ కిట్లో మనం డిటెక్ట్ చేస్తాము. బ్లడ్లో ఉన్న బీటా హెచ్సిజిని కూడా మనము కొన్ని స్పెషల్ సిచ్యువేషన్స్లో దాన్ని కూడా ఎస్టిమేట్ చేస్తాము. ఇది ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రావడానికి కారణమైన విషయం. ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఎలా చేసుకోవాలి? ప్రెగ్నెన్సీ కిట్లు అనేవి ఇవాళ చాలా మెడికల్ షాప్స్లో మనకు అందుబాటులో ఉంటున్నాయి. ఖరీదు కూడా చాలా తక్కువ. దీన్ని మనం ఇంటి దగ్గరే టెస్ట్ చేసుకోవచ్చు. దీన్ని చేసుకోవడానికి పెద్ద పరిజ్ఞానం కూడా అవసరం లేదు. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి అనుకున్న మహిళ తన జననాంగాలను శుభ్రంగా వాష్ చేసుకోవాలి. యూజువల్గా మార్నింగ్ శాంపుల్స్ని తీసుకుని ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలని అంటూ ఉంటారు. ఇలా చేయవలసిన అవసరం లేదు, ఏ యూరిన్తోనైనా చేసుకోవచ్చు. ఈ యూరిన్ అనేది ఫస్ట్ ఈ ప్రైవేట్ పార్ట్స్ వాష్ చేసుకున్నాక మొదటగా వచ్చిన యూరిన్ని వదిలేసి మధ్యలో ఉన్న యూరిన్ని కొంచెం కంటైనర్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా కలెక్ట్ చేసిన యూరిన్ నుంచి డ్రాపర్ సహాయంతో ఒక 2-3 చుక్కలు రౌండ్గా ఉన్న డిప్రెషన్లోకి వేయవలసి ఉంటుంది. మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ని చూడడానికి, రిజల్ట్స్ చూడడానికి ఈ దీర్ఘచతురస్రాకారంగా ఉన్న బాక్స్లోకి మనం చూడవలసి ఉంటుంది. టెస్ట్ చేయవలసిన యూరిన్ని డ్రాపర్ సహాయంతో 2-3 చుక్కలు ఈ సర్క్యులర్ ఛాంబర్లో వేసి దాన్ని కదపకుండా ఈవెన్గా ఉన్న సర్ఫేస్ మీద ఉంచి ఒక 5 నిమిషాలు వెయిట్ చేయవలసి ఉంటుంది. 5 నిమిషాల తర్వాత చూసినప్పుడు మనకు 2 పింక్ లైన్లు వస్తే దాన్ని మనము పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్గా తీసుకొనవచ్చు. అలా కాకుండా ఒకే ఒక పింక్ లైన్ కనిపించింది అనుకోండి, అది నెగిటివ్ ప్రెగ్నెన్సీగా తీసుకోవాలి. అలా కాకుండా ఈ కిట్లో ఏ ఒక్క లైను లేదు అలా అన్నప్పుడు అది ఫాల్స్ కిట్. ఎందుకంటే మన కంట్రోల్గా ఒక పింక్ లైన్ అనేది కంపల్సరిగా ఉండాలి. అలా లేదు అంటే అది కిట్ అనేది మంచిగా లేదు అనుకొని తిరిగి మనం ఇంకొక కిట్తో ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ని రిపీట్ చేయవలసి ఉంటుంది. ఈ లాంగ్ సైకిల్స్ ఉన్నవాళ్ళు
ఈ ప్రెగ్నెన్సీ చేసినప్పుడు ఒకటి రెండు వారాలు వెయిట్ చేయవలసి ఉంటుంది. ఎందుకు అంటే వీళ్ళకు ఓవులేషన్ అనేది చాలా లేట్గా జరుగుతుంది. ఇలా వీళ్ళకు పీరియడ్ మిస్ అవుతుంది కానీ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది నెగటివ్ వస్తుంది. దీనిని వీళ్ళు ఒకటి రెండు వారాల తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ టెస్ట్ని రిపీట్ చేయవలసి ఉంటుంది. అప్పుడు రెండు పింక్ లైన్ కనిపించితే దాన్ని వీళ్ళు పాజిటివ్గా తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఒక పింక్ లైనే వచ్చింది అంటే దాన్ని వీళ్ళు నెగిటివ్ టెస్ట్గా తీసుకుని గైనకాలజిస్ట్ని కలవవలసి ఉంటుంది. ఎందుకు అంటే వీళ్ళ పీరియడ్ ఇర్రెగ్యులర్గా వస్తుంది. ఇది మేబీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, పీసీఓడి కావచ్చు. కాబట్టి వీళ్ళ పీరియడ్స్ రెగ్యులరైజ్ చేసుకోవడానికి వీళ్ళు గైనకాలజిస్ట్ని కలవవలసి ఉంటుంది. పాజిటివ్ వచ్చిన వాళ్ళు వీలైనంత తొందరలో గైనకాలజిస్ట్ని కలవాలి. కలిసినాక వాళ్ళు డాక్టర్ని కలిసినాక వీళ్ళకు అల్ట్రాసోనోగ్రామ్ అనేది సజెస్ట్ చేస్తారు. ఈ అల్ట్రాసోనోగ్రామ్ చేసుకోవాలంటే చాలామందిలో ఎన్నో భయాలు అపోహలు ఉంటున్నాయి. ఇది భయపడవలసిన పని లేదు. దీనివల్ల మనకు ఎటువంటి రేడియేషన్ ఎఫెక్ట్ అనేది బేబీకి కానీ తల్లికి కానీ ఉండదు. నిరభ్యంతరంగా వీళ్ళు ఈ టెస్ట్ చేసుకోవచ్చు. ఈ అల్ట్రాసోనోగ్రామ్ చేసినప్పుడు ఈ పిండం అనేది యూట్రస్లో ఉంది అంటే దాన్ని మనము పాజిటివ్ ప్రెగ్నెన్సీగా తీసుకోవాలి. కొంతమందికి పీరియడ్ మిస్ అవుతుంది, ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా పాజిటివ్ వస్తుంది కానీ అల్ట్రాసోనోగ్రామ్లో చూసినప్పుడు వీళ్ళకు ఆ గర్భసంచిలో ప్రెగ్నెన్సీ అనేది ఉండదు. అటువంటప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీగా మనము పరిగణించవలసి ఉంటుంది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్స్లో కానీ అండాశయంలో కానీ లేదు కడుపులో కానీ ఇంకెక్కడైనా కూడా ఈ పిండం అనేది ఏర్పడి అక్కడ ఎదుగుతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితులను ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని మనము అల్ట్రాసోనోగ్రామ్ ద్వారా అంటే టీవీ పరీక్ష ద్వారా మరియు బీటా హెచ్సిజీ అనే హార్మోన్ బ్లడ్లో ఉండే బీటా హెచ్సిజీ హార్మోన్ ఎస్టిమేట్ చేయడం ద్వారాను మనము కన్ఫర్మ్ చేస్తాము. అల్ట్రాసోనోగ్రామ్లో మనం చూసినప్పుడు మనకు గర్భసంచి ఖాళీగా ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న ఓవరీలో కానీ ట్యూబ్స్లో కానీ ఈ ప్రెగ్నెన్సీ అనేది ఏర్పడి ఉంటుంది. ఈ ట్యూబ్లో మనకు అన్రప్చర్డ్ అంటే ఇంకా పగలకుండా ఆ ట్యూబ్లో ఎదుగుతున్న పిండాన్ని మనం చూడవచ్చు. 5 వారాల కన్నా తక్కువ ఉన్న పిండంలో మనకి ఈ గుండె కొట్టుకోవడం అనేది మనకు కనిపించదు. అలా కాకుండా 5 వారాలు 6 వారాలు 7 వారాల ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు 5 వారాల లోపల మనము ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని డయాగ్నోస్ చేస్తే మెడిసిన్స్ ద్వారానే మనము ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఈ ట్యూబ్లో ఉన్న ప్రెగ్నెన్సీ అనేది కరిగిపోతుంది. అలా కరగడం వల్ల మనము ట్యూబ్ని కూడా మనము రీటైన్ చేయవచ్చు. అంటే ట్యూబ్ తీసేవలసిన పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది 100% ఉంటుంది. అలా కాకుండా 5 వారాల కన్నా ఎక్కువయ్యి ప్రెగ్నెన్సీ అన్రప్చర్డ్ ప్రెగ్నెన్సీ మనము ఈ ట్యూబ్లో గమనిస్తే దాంట్లో వీళ్ళకు పిండం యొక్క కార్డియాక్ యాక్టివిటీని కూడా అంటే గుండె కొట్టుకోవడం కూడా మనం గమనిస్తే ఆపరేషన్ పద్ధతి ద్వారానే ఈ ట్యూబ్ని మనము తొలగించవలసి ఉంటుంది. ఇలా ట్యూబ్ని తొలగించడం ద్వారా వీళ్ళ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ 50% వరకు తగ్గిపోతుంది. ఇలా కాకుండా మనము డాక్టర్ని సంప్రదించకుండా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అలానే ట్యూబ్లో కంటిన్యూ అవుతూ ఉందనుకోండి, ట్యూబ్లో మనకు గర్భస్థ శిశువు ఎదగడానికి అక్కడ ప్లేస్ ఉండదు. అటువంటప్పుడు ఈ పెరిగే క్రమంలో ఈ ట్యూబ్ అనేది పగులుతుంది. ఇలా జరిగినప్పుడు ఇది మెడికల్ ఎమర్జెన్సీ అవుతుంది. ఎర్లీగా చూసామనుకోండి, ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల తల్లికి తల్లిని ఎమర్జెన్సీ నుంచి మరియు ఈ ట్యూబ్ను కూడా మనము రీటైన్ చేయాలి. అంటే రప్చర్ అయినప్పుడు ప్రాణాపాయ స్థితి కూడా తల్లి చేరవచ్చు. అందుకనే తొందరగా ఈ టెస్ట్ చేయించుకోమని చెప్తూ ఉంటాము. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని మనము అల్ట్రాసోనోగ్రామ్ ద్వారా కాకుండా మనము బ్లడ్లో ఉన్న బీటా హెచ్సిజీని కూడా ఎస్టిమేట్ చేయడం ద్వారా తెలుసుకుంటాము. మామూలుగా 5 వారాల ప్రెగ్నెన్సీలో మనకు బీటా హెచ్సిజీ అనే హార్మోను
2000 ఇంటర్నేషనల్ యూనిట్ పర్ లీటర్ అనేది ఉంటుంది. హెచ్సిజి హార్మోన్ అనేది చాలా తక్కువగా ఉంది అనుకోండి, అట్లాంటి స్థితిని మనము ఈ బ్లైటెడ్ ఓవము, మిస్డ్ అబార్షన్స్ అటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉంటాము. ఇలా ఉన్నప్పుడు ఆ బ్లైటెడ్ ఓవము అంటే పెరుగుదల లేని పిండం, అది పెరగకుండా అలాగే ఉండిపోతుంది. ఈ మిస్డ్ అబార్షన్ కూడా అంతే. ఇందులో మనకు కార్డియక్ యాక్టివిటీ అంటే పిండం యొక్క గుండె కొట్టుకోవడం అటువంటివి ఏవి మనం చూడము. ఈ పిండం ఎరుగుదల అనేది ఉండదు. ఇటువంటి బ్లైటెడ్ ఓవము మరియు ఈ మిస్డ్ అబార్షన్స్ ఉన్నప్పుడు అవి స్పాంటేనియస్గా అబార్ట్ అవ్వడము, లేకుంటే డాక్టర్సే వాటిని తీసివేయడము జరుగుతూ ఉంటుంది. అందుకనే ఇటా హెచ్సిజీ కూడా మేము ఎస్టిమేట్ చేస్తూ ఉంటాము. ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో మనము రూల్అవుట్ చేయడానికి నార్మల్గా ఈ బీటా హెచ్సిజీ 2000 ఇంటర్నేషనల్ యూనిట్ పర్ లీటర్ అనేది ప్రతి 2 రోజులకి ఇది డబుల్ అవుతూ ఉంటుంది. ఇలా డబుల్ కాలేదు అంటే అబ్నార్మల్గా సస్పెక్ట్ చేయవచ్చు. ముందే అనుకున్నాం ఇది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కావచ్చు, లేదు బ్లైటెడ్ ఓవమ్ కావచ్చు, లేదు మిస్డ్ అబార్షన్ కూడా కావచ్చు. కొన్నిసార్లు మనకు ఈ బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అంటూ ఉంటారు. ఈ బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అనేది బీటా హెచ్సిజీ అనేది కనిపిస్తూ ఉంటుంది, బాడీలో ఉండడం వల్ల మనకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుంది. కానీ యాక్చువల్గా ఈ సోర్స్ అనేది ప్రెగ్నెన్సీ నుంచి కాకుండా బాడీలో వేరే సోర్స్ నుంచి మనకు వస్తూ ఉంటుంది. అంటే ఈ బీటా హెచ్సిజీ పిట్యూటరీ ట్యూమర్స్ అంటే బ్రెయిన్లో ఉండే మనకు ట్యూమర్స్ ఏర్పడినప్పుడు కూడా మనకి ఈ బీటా హెచ్సిజీ హార్మోన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ పెద్ద ప్రేవులు, చిన్న ప్రేవులు, తర్వాత మూత్రాశయము, తర్వాత అండాశయము, ఊపిరితిత్తుల క్యాన్సరు, ఇటువంటివన్నీ ఉన్నప్పుడు కూడా మనం ఈ బీటా హెచ్సిజీ హార్మోన్ని చూస్తూ ఉంటాము. ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు వీళ్ళకు ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయడానికి మేము బీటా హెచ్సిజీ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాము. ఈ బీటా హెచ్సిజీ ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల, ఇవి బీటా హెచ్సిజీ హార్మోన్ బాడీలో ఉండడం వల్ల కూడా మనకు ఫాల్స్ పాజిటివ్ అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు తెలుసుకున్నారు కదండి, ఈ ఫాల్స్ పాజిటివ్ అండాశయము, చిన్న పేవులు, పెద్ద పేవులు, ఊపిరితిత్తు క్యాన్సరు, తర్వాత పిట్యూటరీ ట్యూమర్స్, ఈ హెచ్సిజీ ఇంజెక్షన్స్, వీటన్నిటి ద్వారా మనకు ఫాల్స్ పాజిటివ్ అనేది వస్తుంది. దీన్ని బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అంటూ ఉంటారు. యాక్చువల్గా ఇది ప్రెగ్నెన్సీ అనేది కానే కాదు. సో తెలుసుకున్నారు కదండి, ఇప్పుడు ఫాల్స్ పాజిటివ్ అంటే ఏంటి, ఫాల్స్ నెగిటివ్ అంటే ఏంటి. ఈ రెండు కండిషన్స్లో కూడా మనకు అసలైన ప్రెగ్నెన్సీ అనేది మనకు ఉండదు. బీటా హెచ్సిజీ హార్మోన్ ఉండడం వల్ల మనకు ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది పాజిటివ్గా వస్తూ ఉంది. పిక్ ప్రెగ్నెన్సీలో మనము అల్ట్రాసోనోగ్రామ్ అనేది ఇంకా యాక్యురేట్గా తెలియాలి అన్నప్పుడు ట్రాన్స్వెజనల్ అల్ట్రాసోనోగ్రామ్ని సజెస్ట్ చేస్తూ ఉంటాము. దీని ద్వారా మనము ఈ ట్యూబ్స్ ఎలా ఉన్నవి, తర్వాత వచ్చి ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్లో ఉండడాన్ని, తర్వాత ట్యూబ్లో పిండం యొక్క గుండె కొట్టుకోవడం, కొట్టుకోకపోవడము, దాని ఏజ్ని బాగా తెలుసుకోవచ్చు. ఈ ట్రాన్స్వెజనల్ అల్ట్రాసోనోగ్రామ్ అనేది వెజైనాలో నుంచి ప్రోబ్ పెట్టి చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ప్రెగ్నెన్సీకి ఏమి ఎటువంటి ప్రమాదం ఉండదు, బిడ్డ కూడా అబార్షన్ అవ్వడం అట్లాంటివి ఏమీ ఉండదు. అబ్డమిన్ మీద నుంచి చేయడానికన్నా వెజైనా నుంచి చేసినప్పుడు మనకి ఇంకా ఎక్కువగా క్లారిటీ అనేది వస్తూ ఉంటుంది. తర్వాత ఈ బీటా హెచ్సిజీ హార్మోన్ను ప్రతి 2 రోజులకు ఒకసారి మనము ఈ డబులింగ్ టైం అనేది చూసుకుంటూ ఉండాలి. ఇలా డబుల్ కాలేదు అనుకోండి, తప్పకుండా దాన్ని మనము ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీగా మనం పరిగణించవచ్చు. ఈ బీటా హెచ్సిజీ హార్మోన్ ఎస్టిమేషనే కాకుండా సీరం ప్రొజెస్టెరాన్ హార్మోన్ కూడా మనము ఎస్టిమేట్ చేసుకొని చూసుకోవచ్చు. నార్మల్గా 25 నానోగ్రామ్స్ పర్ ఎంఎల్ అనేది నార్మల్గా ఉంటూ ఉంటుంది ఈ సీరం ప్రొజెస్టెరాన్ అనేది. 5 నానోగ్రామ్స్ పర్ ఎంఎల్ అంతకన్నా తక్కువ ఉన్నప్పుడు దీన్ని బ్లైటెడ్ ఓవమ్ కాను, అబ్నార్మల్ ప్రెగ్నెన్సీ కాను మనం పరిగణించవచ్చు. అంటే ఇటువంటి ప్రెగ్నెన్సీలు స్పాంటేనియస్గా అబార్ట్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు మీకు తెలిసింది కదండి పాజిటివ్ ప్రెగ్నెన్సీ అంటే ఎప్పుడు వస్తుంది, ఫాల్స్ పాజిటివ్ ఎప్పుడు వస్తుంది, ఫాల్స్ నెగిటివ్ ఎప్పుడు వస్తుంది అనేది. అంతేకాకుండా మనకు కొన్నిసార్లు ఈ బీటా హెచ్సిజీ అనేది డబుల్ అవ్వడం కాకుండా ట్రిపుల్ అవుతూ ఉంటుంది, అంటే 3 రెట్లు ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఈ సిచ్యువేషన్లో మనం ఎప్పుడు చూస్తాము అంటే మోలార్ ప్రెగ్నెన్సీ అంటే ముత్యాల గర్భము అంటారు. ఇందులో మనకు పిండం అనేది ఉండదు, ఇది క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వల్ల ఏర్పడుతూ ఉంటుంది. ఇందులో మనకు గర్భం అంతా ముత్యాల లాంటి చిన్న
వెసికల్స్ తో నిండి ఉంటుంది. ఇందులో పిండం అనేది ఉండదు. ప్రీ ప్రెగ్నెన్సీలో కూడా మనము ఈ ట్రిప్లింగ్ అనేది చూస్తూ ఉంటాము. ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ మనము నార్మల్గా ఫస్ట్ 3 మంత్స్ మాత్రమే చేసుకోవాల్సి ఉంటుందండి. 3 మంత్స్ తర్వాత ఇది రిలేబుల్ కాదు. 3 మంత్స్ తర్వాత మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు డాక్టర్ గారిని సంప్రదిస్తే వాళ్ళు మీకు అల్ట్రాసోనోగ్రామ్ అవి రాస్తారు, దాని ద్వారా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఫస్ట్ 3 మంత్స్ మాత్రమే మనము చేసుకోవాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అనేది 100% యాక్యురేట్గా ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మీకు బాగా అర్థమైంటుందని అనుకుంటాను. మీకు ఈ వీడియో ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుందని ఆశిస్తూ థ్యాంక్ యూ.